हेलो अंडी, वेलकम टू बिन्नु टेक अंडी। मैं वीडियो चाला मंद चूस्टर यानी लाइक लेदी षेर मैं वीडियो ये वीडियो चूसा स्टार्ट ना एंड वरुक मोतम कंप्लीट चूडानी अला अलाइतनेर्थम हो। हाय फ्रेंड्स, वेलकम टू बिन्नु टेक। चूंत बिन्नु टेक यूट्यूब चैनल ना पेर रामकृष्ण। इवे वीडियो वे लोकेशन कंप्लीट वीडियो उदा इधे कंप्लीट मन इलांट वीडियो मैं సైట్ నేను వెళ్ళే సైట్ వచ్చేసి ఒక సింగిల్ కెమెరా ఆన్ అవుతుంది, మిగతా 3 కెమెరాస్ ఆన్ కావట్లేదు. కంప్లీట్గా వాళ్ళ 4 కెమెరాస్ ఉన్నాయి, దాంట్లో ఒక కెమెరానే పనిచేస్తుంది, మిగతా 3 కెమెరాలు పనిచేస్తలేవో అనుకున్నారు. నేను అక్కడికైతే లొకేషన్ దగ్గరికి వెళ్తున్నానండి. ఫస్ట్ మనం వెళ్ళాలి, ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా సాల్వ్ చేశాను అవన్నీ మీకు చెప్తానండి ఈ వీడియోలో. మన వీడియోలో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేస్తలేదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ నేను లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాను. ఇది మన నేనున్న ప్లేస్ నుంచి అక్కడికి లాంగ్ డిస్టెన్స్లో ఉంటుందండి. దానికోసం చిన్న క్లిప్స్తో కొంచెం బాగుంటుంది, ఈ విధంగా వీడియో తీయడం జరుగుతుందండి. మన లొకేషన్ దగ్గరికి వచ్చామండి. ఇదే లొకేషన్. ఇది వచ్చేసి మనకు మార్బుల్స్ అనే ఈ గ్రానైట్ కంపెనీ అని, గ్రానైట్ కంపెనీలో 4 కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇందులోకి లోపలికి ఎంటర్ అయినాక మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏంది ప్రాబ్లం అని చూపిస్తాండి. ఈ సైట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. మనకి ఎంటర్ అవడంతో అక్కడ ఫోర్కి వచ్చేసి 3 కెమెరాస్ ఉంటాయి. ఉన్న సెటప్ దగ్గరికి వెళ్తామండి. ఫస్ట్ ఎన్వైడ్ సెటప్ దగ్గర చూసుకున్నట్టయితే లైవ్ లో ఒక కెమెరా వస్తుంది, మిగతా ఇది రావడం లేదు. అందులో మనకి ఏమేమి ఉన్న ఐటమ్స్ చూసుకోవాలి, అంటే స్విచ్ గానీ ఎంసీల్ గానీ అవన్నీ వర్కింగ్ గా నాట్ వర్కింగ్ అని చూసుకోవాలి. ఇక్కడ ఎంసీలు చూసుకున్నట్టయితే ఎంసీలో ఫైబర్ లింక్ రావట్లేదు, అంటే ఫైబర్ లింక్ రావట్లేదు అంటే ఫైబర్ కట్ అయినా కావచ్చు, లేదంటే నెక్స్ట్ పొజిషన్ లో ఉన్న బాక్స్ ఆఫ్ అన్నా కావచ్చు. అందుకోసం ఈ 3 కెమెరాల దగ్గరికి వచ్చానండి నేను. ప్రెసెంట్ పైకి ఎక్కి చూసుకున్నాం కదా, మనం బాక్స్ ఓపెన్ చేసుకున్నాం కదా, అందులో స్విచ్ పవర్ సప్లై ఎంసీ ఉంటాయి కదా, ప్రతిది చెక్ చేసుకోవాలి. మన స్విచ్ లో ఎన్ని కెమెరాస్ ఉన్నాయో అన్ని కెమెరాస్ బ్లింక్ అవుతున్నాయి చూసుకోవాలి, పవర్ సప్లై ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా చూసుకోవాలి. అదేవిధంగా ఎంసీ లో ఎంసీ కూడా ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా చూసుకోవాలి. ఈ సైట్ లో ప్రాబ్లం వచ్చేసి ఎంసీకి ఉన్న ఒక అడాప్టర్ ప్రాబ్లం ఉంది. అడాప్టర్ ఖరాబ్ అవడంతో ఇక్కడ నుంచి ఉన్న లింక్ అటుకి వెళ్ళడం లేదు ఫైబర్ ద్వారా. అందుకోసం అడాప్టర్ చేంజ్ చేశాను. అడాప్టర్ చేంజ్ చేసి చూపిస్తా చూడండి. ఇంతకుముందు ఎంసీ లో లైట్ లో రావడం లేదు చూస్తున్నారు కదండి మీరు వీడియోలో. అడాప్టర్ చేంజ్ చేసిన తర్వాత ఫైబర్ లింక్, ప్యాచ్ కేబుల్ లింక్, కెమెరా లింక్ కంప్లీట్ గా అన్ని లింకులు రావడం జరుగుతుంది చూడండి. ఈ వీడియో మీరు చూస్తున్నారు కానీ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు లింక్ ఓకే అండి. ఇంతకుముందు రెండు లింకులు వచ్చాయి కదండి, ఇప్పుడు కంప్లీట్ లింక్ టైల్స్ లో మీకు చూపిస్తాను. కెమెరాలు ఓకే, పవర్ సప్లై ఓకే, ఇప్పుడు ఎంసీ ఓకే. అంటే ఒక అడాప్టర్ చేంజ్, ఒక అడాప్టర్ ఖరాబ్ అవడం వల్ల ఈ 3 కెమెరాస్ డెడ్ అవుతున్నాయి. ఐపీ కెమెరాలో ప్రాబ్లం వెతకడం తొందరగా అవుతుందండి. అంటే మనకు అక్కడ సైడ్ దగ్గర వెళ్ళిన తర్వాత అవి ఎస్డీలా ఐపీలా, ఐపీలో అయితే ఎంసీలు స్విచ్లు చూసుకోవాలి. ఇవన్నీ మనకు తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదండి ఇప్పుడు లైవ్ లో 4 కెమెరాలు ఆన్ అయినాయి, అంటే 3 కెమెరాస్ ఆన్ అయినాయి. చూస్తున్నారండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారండి ఫైబర్ లింక్ అవుతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిన్ను టెక్.